మోహన్ పబ్లికేషన్స్ వారి ముద్రిస్తున్న గ్రంథాల్లో అనేక గ్రంథాలు ప్రజలకు ఎంతో, జ్యోతిష్యులందరికీ ఎంతో ఉపయోగకరమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ జ్యోతిష గ్రంథాల పరిచయంలో భాగంగా ఈరోజు నాచే రాయబడిన 40 రోజుల్లో సంఖ్యాశాస్త్రము అనే గ్రంథాన్ని గురించి నేను మీకు పరిశీలన చేస్తున్నా. ఈనాడు ప్రసార మాధ్యమాల ద్వారా కానీ మరే ఇతర కోణాల ద్వారా కూడా సంఖ్యాశాస్త్రం విపరీతమైన ఆసక్తి ఏర్పడి జనాల్లో ఎంతో చైతన్యం వచ్చింది. అయితే ఇది ఒకసారి పక్కదారు కూడా పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి వాటిని తామే చదివి తెలుసుకోవాలనుకునే ఆసక్తి ఎంతోమందిలో కనిపిస్తోంది. దీని దృష్టిలో పెట్టుకుని ఈ 40 రోజుల్లో సంఖ్యాశాస్త్రం నేర్చుకోండి అనే గ్రంథాన్ని సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా దీన్ని సంకలనం చేయడం జరిగింది. మీ ఈ గ్రంథంలో ఉన్న విశేషం మీకు నేను కొన్ని తెలియజేస్తాను. ప్రతి తేదీన పుట్టిన వారి యొక్క రహస్యాలు ఏమిటి, వారి యొక్క లక్షణాలు ఏమిటి, వారిలోని ప్రతికూలతలు ఏమిటి, వారిలోని అనుకూలతలు ఏమిటి, వారికి ఏ రకమైన బలాలు ఉంటాయి, ఏ రకమైన బలహీనతలు ఉంటాయి, వారు ఏ దేవతలను ఆరాధన చేయాలి, వారు ఏ విధమైన రంగు దస్తాలు వస్త్రాలు ధరించాలి, ఇతర ముఖ్యమైనవి అన్నింటినీ కూడా వీటి గురించి సంపూర్ణంగా పరిచయం చేయబడిన గ్రంథం ఈ 40 రోజుల్లో జ్యోతిష్యం నేర్చుకోండి, సంఖ్యాశాస్త్రం నేర్చుకోండి అనేది. దీంతోపాటు ఉపసంఖ్యలు, మనకి అంతర్గతంగా ఉండే వాంఛలు కొన్ని ఉంటాయి, కోరికలు, అవి సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అవి తీరతాయా తీరవా అనే విషయాన్ని సమగ్రంగా ఈ గ్రంథంలో విచారణ చేయడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత సంఖ్య ఎంత, వారికి అరవణం ఏ సంఖ్యలతో సరిపోతుంది, వారి జీవిత భాగస్వామిని ఎన్నుకునేప్పుడు ఏ సంఖ్యలను వారు ఉపయోగించుకోవాల్సి వస్తుంది, అలాగే ప్రతిరోజు అవసరమయ్యే విధంగా ఈరోజు నా అదృష్టం ఎలాగా, ఈ నెలలో నా అదృష్టం ఏ విధంగా ఉంటుంది, ఈ సంవత్సరంలో నా అదృష్టం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాల్ని చిన్న చిన్న గణితం చేయడం ద్వారా సమగ్రంగా తెలుసుకోవచ్చని మీకు నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ సంఖ్యాశాస్త్రం అనుసరించే పోయిన వస్తువులు తెలుసుకోవడం ఎలాగా, చిన్న గణితంతో అవి కూడా సాధించుకునే విధానం చెప్పబడింది. అలాగే ప్రముఖ పాశ్చాత్య సంఖ్యాశాస్త్రవేత్తలు కీరో వీళ్ళందరూ కూడా కొన్ని ప్రత్యేకమైన అపూర్వమైన పద్ధతులను కూడా తెలియచేయడం జరిగింది. ఆ విధంగా పెరమడి పద్ధతిలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విధానం, మనసులో ఉన్న కోరికలు ఏమిటి, పుట్టిన తేదీ వారం గురించి, ఛాలెంజ్ సంఖ్యలు ఎలా ఉంటాయి, పినాకిల్ సంఖ్యలు అంటే ఏమిటి అని విషయాలతో పాటు మనకి భారతదేశం కాదనుకుంటారు, ఈ శాస్త్రం అంతా కాదు, భారతదేశంలో కూడా సంఖ్యాశాస్త్రం ఉంది అని చెప్పి మనకి తిథివార పుట్టిన సమయంలో తిథివార నక్షత్రాలని ఆధారంగా చేసుకుని సంఖ్యను నిర్ణయించడం ద్వారా మరింత సమగ్రంగా ఫలితాలు తెలుసుకోవచ్చనే విషయం ఈ గురించి ఇందులో ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని పేర్కోవడం జరిగింది. ఇటువంటి గ్రంథాలన్నింటినీ ముద్రిస్తున్న వారు శ్రీ మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారు. ఇవన్నీ కూడా వారి దగ్గరని తెప్పించుకోవచ్చు. ఇంటర్నెట్ బాగా పరిచయం ఉన్నవారు దేవుళ్ళు .com ద్వారా ఈ గ్రంథాన్ని తెప్పించుకోవచ్చును. నమస్కారం.